మనతోనే ఉన్నారు మనలోనే ఉన్నారు మరొకసారి స్ఫూర్తి తెచ్చు ఎప్పుడు చెప్తుంటాను చాలా మందితో నేను ఎప్పుడు నాన్నగారి సినిమాలు చూస్తాను ఎందుకంటే అదొక స్ఫూర్తి నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ నేను చేసే ప్రతి పనిలో గాని అది నాకు మంచి అనిపిచినా అది వేరే వాళ్ళకి చెడు అనిపిచినా అది ఎప్పుడు నాకు మంచే వీటన్ని కూడా కారణం మా నాన్నగారు ఆయన స్ఫూర్తి ఎందుకో చెప్తుంటాను ఎప్పుడైనా ఏదైనా అప్పుడప్పుడు మనిషినే కదా ఎవడైనా ఒక జీవితంలో ఎప్పుడో నిరుత్సాహ దీనికి గురైనప్పుడు ఆయన పాటలు రెండు ఏదో బ్రహ్మంగారిలో మాయదారి మల్లా వండిరా ఈ మాయదేహం ఆరు చక్రాలు చక్రములు అమరి ఉన్నాయిరా అని లేకపోతే మత్తు బదలరా నిద్ర అనికి శ్రీకృష్ణ పండిన పాటలు సరే ఎన్టీఆర్ అంటే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్నంటే నటనాణయం ఆయన ఇల్లు ఒక నటనాణయం అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు టీ అంటే తారామండలం నేను తారక దుర్వతారకుడు ఆరండి రాజరాజు రాజర్షి రాజకీయ దురంధర యోగంధరుడు రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుణధాముడని ఎన్టీఆర్ అంటే మరి మనం ఆయన పూర్తిగా అంటే అన్ని కోణాల్లోంచి చూస్తే మరి ఆయన ఆరడుగుల ఆజానుభావుడు స్పృద్రూపి అలాగే అకుంఠిత దీక్షాపరుడు అలాగే ఆయన మేరు సమాన ధీరుడు అలాగే నట కృషివలుడు అలాగే ఈ అభినవ పురాణ పురుషుడు యుగ పురుషుడు పేదవారి పెన్నిధి అలాగే ఆడపడుచులందరికీ అన్న నందమూరి తారక రామారావు.